టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న కొద్దీ సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. టెక్నాలజీని ఉపయోగించుకుని కేటగాళ్లు సరికొత్త మోసాలకు పాల్పడుతున్నారు. ముందుగా సోషల్ మీడియాలో పరిచయాలు పెంచుకుని ఆ తర్వాత గుట్టు చప్పుడు కాకుండా వారి ఖాతాలకు గాలి చేసేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటన హైదరాబాద్లో వెలుగు చూస్తుంది. నైజీరియన్ల చేతిలో మోసపోయిన వారి లిస్టులో టాలీవుడ్ నటి సోనాక్షి వర్మ చేరింది. ఫేస్బుక్లో యాక్టివ్గా ఉండే సోనాక్షి వర్మకు కొన్ని నెలల క్రితం నైజీరియన్ వ్యక్తి నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. ఆ రిక్వెస్ట్ను సోనాక్షి ఓకే చేసింది. దీంతో ఆ నైజీరియన్తో అప్పుడప్పుడు సోనాక్షి వర్మతో చాటింగ్ కూడా చేస్తుండేవారు. రీసెంట్గా మెరిన్ తమ స్నేహానికి గుర్తుగా ఓ బహుమతిని పంపుతున్నానంటూ ఫోన్ చేశాడు. అలా ఫోన్ వచ్చిన కొన్ని రోజుల తర్వాత ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుండి ఫోన్ చేస్తున్నామంటూ ఓ వ్యక్తి ఫోన్ చేశారు. నైజీరియా గిఫ్ట్ వచ్చిందని, ఇక 85,000 రూపాయలు ఇస్తేనే ఆ గిఫ్ట్ పంపుతామని ఆ వ్యక్తి సోనాక్షికి తెలిపారు. నిజంగా తనకు ఫోన్ చేసింది ఎయిర్పోర్ట్ అధికారినే అని నమ్మిన సోనాక్షి వర్మ ఆయన చెప్పిన అకౌంట్కు 85,000 రూపాయలు ట్రాన్స్ఫర్ చేసింది. వారం రోజులైనా బహుమతి రాకపోవడంతో తనకు వచ్చిన నెంబర్కి తిరిగి కాల్ చేసింది సోనాక్షి. ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ అయి ఉండడంతో తాను మోసపోయినాయని గ్రహించి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇక పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. నైజీరియన్ల చేతిలో మోసపోయిన హీరోయిన్ గిఫ్ట్కు ఆశపడి డబ్బులు పోగొట్టుకున్న సోనాక్షి వర్మ ఇక సైబర్ నేరాలకు సంబంధించి పూర్తి సమాచారాన్ని అందించడానికి కృష్ణ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. కృష్ణ, నైజీరియన్ వరల్డ్లో మరొక టాలీవుడ్ హీరోయిన్ కూడా పడినట్టు తెలుస్తోంది, అసలు వివరాలేంటి? ఉత్తమ్, ఏదైతే తాను నైజీరియన్ చేతిలో మోసపోయినానని సినీ నటి సోనాక్షి వర్మ బషీర్బాగ్లోని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి నిందితులు ఢిల్లీ నుంచి ఈ నెట్వర్క్ ఆపరేట్ చేసినట్లుగా గుర్తించడం జరిగింది. కొద్ది రోజుల కిందట కొంతమంది నైజీరియన్లు స్నేహం పేరు మీద ఫేస్బుక్ లో తనకు పరిచయం అయ్యారని, ఆ పరిచయం అయిన తర్వాత కొద్ది కాలం పాటు వారితో ఆమెతో మాట్లాడిన తర్వాత ఒక గిఫ్ట్ వచ్చిందని ఆమెని నమ్మబలికారు. ఆ తర్వాత ఆ గిఫ్ట్ను పంపించిన క్రమంలో ఎయిర్పోర్ట్ లో ఇమిగ్రేషన్ అధికారులతో కొంత ఇబ్బందులు ఏర్పడిందని, వారికి కొంత డబ్బు చెల్లిస్తే ఆ గిఫ్ట్ తన వద్దకు వస్తుంది అని చెప్పేసి చెప్పడంతో ఆమె నమ్మి వారి బ్యాంకు ఖాతాలో దాదాపు 130,000 రూపాయలు జమ చేయడం జరిగింది. డబ్బు తీసుకున్న తర్వాత వారు ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడం, పదే పదే ఆమె వారికి ఫోన్ చేసినా కూడా ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో తాను మోసపోయానని గుర్తించి వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇప్పటికే ఒక పక్కన పోలీసులు ఈ సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని పదే పదే ప్రచారాలు అలాగే సోషల్ మీడియాలో కూడా చెప్తున్నప్పటికీ కూడా ఇప్పుడు టాలీవుడ్ సినీ నటి సోనాక్షి వర్మ 130,000 మోసపోవడంతో పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేశారు. ఈ నైజీరియన్లు ఏదైతే బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు జమ చేస్తున్నారో అది ఢిల్లీలోని ఒక ప్రైవేట్ బ్యాంకు సంబంధించిందని, అలాగే వారి సెల్ఫోన్ నంబర్ పైన ఆరాధిస్తే అది కూడా నెట్వర్క్ ఢిల్లీలోనే తేలిందని చెప్పి పోలీసులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే దుండగులను పట్టుకునేందుకు ఓ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్టు సైబర్ క్రైమ్ అడిషనల్ డీసీపీ రఘువీర్ తెలిపారు. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.